హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. నందమూరి బాలకృష్ణ తన 105 సినిమాల ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకమైన పాత్రలు చేశారు, చేస్తూ ఉన్నారు కూడా. 100వ సినిమా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేశారు. సెంచరీ తర్వాత సినిమాల వేగాన్ని పెంచిన బాలయ్య సినిమాకు తన స్పెషాలిటీని చూపిస్తున్నారు. మళ్ళీ తన పాత మాస్ పంతాలోనే బాలకృష్ణ వెళ్తున్నారని కామెంట్స్ రాగా అందరికీ సమాధానంగా ఓ అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ మూవీ వస్తుంది. ఈ సినిమా తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో కమర్షియల్ హిట్ కొడుతున్న అనిల్ రావిపూడితో బాలకృష్ణ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అసలైతే బాలకృష్ణ 100వ సినిమానే అనిల్ రావిపూడితో చేయాలని అనుకున్నారు, కానీ అది కుదరలేదు. సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవరు అంటూ సూపర్ హిట్ కొట్టిన అనిల్ స్టామినా ఏంటో ప్రూఫ్ అయ్యింది. అందుకే బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా అనిల్ తోనే చేయాలని ఫిక్స్ అయినట్లు టాక్. అనిల్ సినిమాల్లో కామెడీ హైలైట్ గా ఉంటుంది, అందుకే బాలకృష్ణ కోసం రాసుకున్న కథలో కూడా కామెడీ అదిరిపోతుందట. బాలయ్యని ఇంతవరకు ఎప్పుడూ చూపించని కామెడీ యాంగిల్ ని చూపిస్తారని తెలుస్తుంది. బాలయ్యతో కామెడీ సినిమా నందమూరి ఫ్యాన్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఆడియన్స్ నాడి పట్టేసిన అనిల్ తప్పకుండా బాలయ్యతో కూడా అద్దరగొట్టే బొమ్మ తీస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఈ టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.